హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు రాధాకృష్ణాస్ ఫుడ్ టుడే రెసిపీ చామదుంపల పులుసు ఇది చిక్కగా టేస్టీగా కలర్ఫుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫ్రెండ్స్ నాదొక రిక్వెస్ట్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ చామదుంపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ముందుగా పావు కేజీ చామదుంపలను తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఇది ఎక్కువసేపు బాయిల్ చేసుకోకూడదు పైన స్కిన్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి వన్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఆవాలు జీలకర్ర మెంతులు వన్ కప్ చింతపండు రసం ఒక టమాటోను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా మెంతికూర కరివేపాకు ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను వేసుకునే స్పూన్తో త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర మెంతులు పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మెంతికూర వేసుకోవాలి మెంతికూర ఫస్టే వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలి లేదంటే చేదు ఉంటుంది ఇప్పుడు రెండు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇందులో కరివేపాకు వేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయింది ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోను వేసుకోవాలి మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకు ఇలా బాగా మగ్గిపోయి ఉంటుంది ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇందులో చామదుంపలు వేసుకోవాలి చామదుంపలను ఎక్కువగా బాయిల్ చేయకూడదు ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఆయిల్లో వేయగానే జిగుటగా అయిపోతాయి ఇవి స్కిన్ వచ్చేవరకే బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి సరిగ్గా బాయిల్ కాలేదు కదా ఈ ఆయిల్లోనే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిపోయి ఉంటుంది కదా ఇందులో మనం చింతపండు రసం వేసుకోవాలి వన్ కప్ ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో చాలామంది షుగర్ బెల్లం యాడ్ చేసుకుంటారు నేను వేయలేదు వేసుకునే వాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చు ఈ టైంలో టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మరుగుతుండగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి చివరగా జీలకర్ర మెంతుల పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ మాత్రమే బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ చామదుంపల పులుసు రెడీ అయిపోయింది చాలా చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం టేస్టీ టేస్టీ చామదుంపల పులుసు రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా చిక్కగా చాలా టేస్టీగా చాలా బాగుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది థ్యాంక్స్ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్